ఏదో రకంగా జగన్ గారి మీద బురద జల్లాలనే ఉద్దేశంతో రైటర్స్లో కథనం రాయించి కియా ఇక్కడి నుంచి తమిళనాడు తరలి వెళ్ళిపోతుంది అని రాయించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు ప్రత్యర్థులు. మరి అది ప్రత్యర్థి పార్టీయే చేసిందా, తెలుగుదేశం పార్టీ చేసిందా, ఎవరు చేశారు ఏంటి అనేది క్లారిటీ లేదు. కాబట్టి మనం ఇంకా అనవసరమైన ఆరోపణలు చేయాలడం అయితే అనవసరం. కాకపోతే ఒక ప్రయత్నం అయితే జరిగింది, ఒక తప్పుడు ప్రచారం అయితే జరిగింది. ఆ తప్పుడు ప్రచారం జగన్ గారి మెడకు బిగుస్తుంది అని అందరూ అనుకున్నారు, కానీ అది జరగలేదు. అది జరగకుండా జగన్ గారు ఆల్రెడీ ఆయన వ్యూహంతో ఆయన ఉంటారు కాబట్టి ప్రత్యర్థి పార్టీ వేసిన ఎత్తులు చిత్తయ్యేలాగా ఆయన దగ్గర ఆల్రెడీ ఒక వ్యూహం రెడీగా ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు బయటకు వదిలారు. అది ఒకవేళ తెలిస్తే గనక ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేశారో వాళ్ళకి లాగి గోమ మీద కొట్టినట్టు అవుద్ది అనమాట. ఇప్పుడు అందుకే ఓకే రైటర్స్ కథనం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఇంకా అయిపోయిన దాని గురించి అనవసరం. కియా తరలి వెళ్ళదు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కియా తరలి వెళ్ళకపోవడం అనేది పక్కన పెడితే కియా లాంటి మరొక ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది అని ఎంతమందికి తెలుసు. ఒకవేళ తెలిస్తే నిజంగా ప్రత్యర్థి పార్టీలు ఇలాంటి తప్పుడు ప్రచారం చెయ్యవు. అంటే ఆ కథనం ప్రత్యర్థి పార్టీ రాయించింది అని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ కథనం ఆధారంగా జగన్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత మూట కట్టే ప్రయత్నం అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేసేసారు కాబట్టి ఆ నేపథ్యంలో ఇది ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేది గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు పెట్టారు మంత్రి. అయితే కియా సంస్థ తరలింపు వార్త అసత్యం అని చెప్పి ఆ సంస్థ అయితే తేల్చేసింది. ఆ సంస్థ ఎండిఏ మీడియా ముందుకు వచ్చేప్పుడు అది ఫేక్ న్యూస్ అని అంతా తెలిసిపోయింది. అయితే ఈ టైంలోనే పరిశ్రమల ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఒక కీలక విషయాన్ని బయటపెట్టారు. త్వరలో మరొక కియా ప్లాంట్ రాబోతుంది, ఆ దిశగానే ప్రభుత్వం పావులు కదుపుతుంది. అంటే మరొక కొత్త ప్లాంట్ తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే ఉన్న పరిశ్రమను వెళ్ళగొట్టేందుకు ఎందుకు ప్లాన్ చేస్తారు, ఉన్న పరిశ్రమలు ఎందుకు పోతాయి, ఏదో చెయ్యాలి ఏదో రాయాలి అనే దాని మీద చాలా క్లారిటీలు వచ్చేసినాయి. వాళ్ళకి వచ్చిన ఆఫర్ల ద్వారా ఆ ప్లాంట్ సరిపోవట్లేదు కాబట్టి ఇంకోటి కట్టే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప పక్క రాష్ట్రాల్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు కియా ప్లాంట్ ఓన్లీ ఒక చోటే ఉండాలని ఏం లేదు, వాళ్ళు ఇష్టం ఎన్ని బ్రాంచ్లైనా పెట్టుకుంటారు, ఎన్ని ప్లాంట్లైనా పెట్టుకుంటారు. వాళ్ళకి వచ్చే ఆర్డర్లను బట్టి వాళ్ళ తయారీ సామర్థ్యాన్ని బట్టి అదంతా ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొత్తగా తెర మీదకి వచ్చింది ఏంటంటే గౌతమ్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి ఢిల్లీలో ఆయన కియా మోటార్స్ ప్రతినిధులతో కలిసి మాట్లాడడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద నమ్మకం పెరగడం, కియా మోటార్స్ మరొక పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పి చర్చించడం, అది కూడా జూలై నెలలో మరో ప్లాంట్ రాబోతుంది. కియా మోటార్స్ తమిళనాడుకే వెళ్తుందనే తప్పుడు ప్రచారం పక్కన పెట్టేస్తే ఇక్కడే మరొక ప్లాంట్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్లోనే అనేది. కాకపోతే కియా మోటార్స్ అయితే ఎక్కడ అధికారికంగా మేము తమిళనాడు వెళ్ళిపోతున్నాము అని ఏం చెప్పలేదు. తమిళనాడు అదే ఇక్కడ తరలించేస్తాం ఇక్కడ ఉందామని చెప్పలేదు. కాకపోతే ఈ లోపల ఒక రాద్ధాంతమైనే జరిగింది. మొత్తం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి అని చెప్పండి. నేను కూడా ఒక వీడియో చెప్పాను, నేను $3 బిలియన్ అప్పు ఇవ్వడానికి ఒక బ్యాంకు ముందుకు వచ్చింది అని. $3 బిలియన్ అంటే మామూలు విషయం కాదు, 27 వేల కోట్లు. సో ఇలాంటి టైంలో పరిశ్రమలను తీసుకురావడం, వాళ్ళ ఒప్పందాలను గౌరవిస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకురావడం, శ్రీ సిటీ కంటే మెరుగైన దానిని తీసుకొచ్చేందుకు కూడా ఒక కొత్త పాలసీ రూపొందిస్తున్నామని చెప్పి గౌతమ్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇలాంటి టైంలో అనవసర అసత్య ప్రచారాలు చేసి ప్రభుత్వ సమయాన్ని వృధా చేయొద్దు, అలాగే వాళ్ళ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దని చెప్పి ఒక కీలక ప్రకటన కూడా ఆయన చేయడం జరిగింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.